తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, నిన్ను గుచ్చి తొలి పలుకులుగా చెప్పుచుండగా నాకు మీ ఆత్మ సహాయాన్ని అందిస్తారని చూస్తున్నాం తండ్రి. ఎన్నో మాటల ప్రకారం మేము ప్రవర్తించే గొప్ప భాగ్యాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి మానవ సమాజంలో చూసుకుంటే మానవులకందరికీ కావలసినది, అవసరమైనది చాలా ఉంటాయండి. అందులో ఒకటి, అభివృద్ధి అనేది చాలా అవసరమండి. ప్రతి మనిషికి కూడా అభివృద్ధి అనేది చాలా అవసరం. మనం మన రాష్ట్రం చూసుకుంటే మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి వైపే పరుగులు పెడుతున్నాడండి. ఎందుకంటే టెక్నాలజీ చాలా అభివృద్ధి అవుతుంది అనేసి మనకు చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మనకు కూడా డోక్రా అభివృద్ధి కూడా చాలా పెరిగిందనే అనుకోవాలండి. అలా మానవ సమాజంలో ప్రతి విషయంలో కూడా అభివృద్ధి అనేది చాలా అవసరమండి. ఇంకా చూసుకుంటే ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని చూస్తే ఒక పీనుగా ఉన్న ఒక అతను ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడండి. అలాగే ఒక సైకిల్ తొక్కే అతను బండి కావాలని కోరుకుంటాడండి. అలా ప్రతి మనిషి కూడా అభివృద్ధికి కావాలని చాలా కలలు కంటాడు, అటువైపే పరుగులు పెడతాడండి. ఇది మానవ జీవితానికి చాలామందికి ఉపయోగపడేదండి. అది కంపల్సరీ కూడా మేము ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటాడండి ప్రతి మనిషి కూడా. నా జీవితానికి ఇది సరిపోద్ది అనేసి ఎవరు అనుకోరండి, ఉన్నా ఇంకా కావాలి అనుకుంటారండి. కానీ ఒకవేళ ఉన్నంత ఇంకా ఎక్కువ వచ్చినా సరే సరిపెట్టుకుంటాడంటే సరిపెట్టుకోరండి. ఎందుకంటే తినేది లేదు చేసేది లేదు కానీ ఆరాటం ఎక్కువ ఉంటుందండి ప్రతి మనిషికి. మనం రోజంతా 24 గంటలు 48 గంటలు కష్టపడినా 3 పూట్లే తింటామండి గట్టి తింటాను. ఎక్స్ట్రా ఏం తినలేమండి. మళ్ళీ రోజు ఎంత తిన్నాం అంతే తింటాం, అంతకంటే ఎక్స్ట్రా తినలేం. నువ్వు 48 గంటలు పనిచేసినా 24 గంటలు పనిచేసినా కడుపుకి ఎంత పడితే అంతే తింటామండి. కానీ మనిషికి ఆరాటం ఏంటి, ఇంకా అభివృద్ధి, నాలో ఇంకా అభివృద్ధి కావాలి అనేసి ప్రతి మనిషి అనుకుంటాడండి. ఇక్కడ వరకు మానవ సమాజంలో ప్రతి మానవుడు అభివృద్ధి పొందాలని అనుకుంటాడండి. కానీ అభివృద్ధి అన్నది ఎక్కడి వరకు ఉంటుందంటే మనం బ్రతికుండగానే ఉంటుందండి అభివృద్ధి. మనం చచ్చిపోయిన తర్వాత మనతో రాదండి అభివృద్ధి ఏది కూడా, మనల్ని పరలోకానికి చేర్చదండి అభివృద్ధి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుందనేసి ఎంతోమంది నాయకులు కానీ ఎంతోమంది చాలా విధాలుగా శాస్త్రవేత్తలు కానీ చెప్తున్నారండి టెక్నాలజీ పెరుగుతుందనేసి. దాంతోపాటు మనల్ని కూడా పెరగటమని చెప్తున్నారండి. ఒకవేళ పెరగటమన్నా మనం పెరిగెట్టినా ఎంతవరకు పెరగడతామండి. కాలు అలసట వచ్చే వరకునండి. కాలుకి అలసట వచ్చింది అనుకోండి వాళ్ళు పరిగెట్టమన్నా మనం పరిగెట్టలేమండి. అందుకని ప్రేమని దేవుని వాళ్ళారా, దీని గురించి మన జీవ గ్రంథంలో ఏం రాస్తుందో ఒకసారి మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:8 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవరచాలండి. మరియు అన్నిటిలో ఎందు ఎన్నండి, కుణువే చెప్పారా అన్నీ చెప్పారండి. కానీ ఈ మానవ సమాజంలో మానవుడు పాటలు పడేది దేనికోసమండి, కొన్నాట్లకండి. అన్నాట్లకే కాదండి, కొన్నాట్లకే. మరి ఎవరిని కాలిక్యులేషన్ చేసుకున్నా సరే, మన ఇంటి పక్కన కాలిక్యులేషన్ చేసుకున్నా, మనకు తెలిసిన వారిని కాలిక్యులేషన్ చేసుకున్నా సరే పాటలు పడేది కొన్నాట్లకండి. దీనికి మానవ శరీరానికి కావాల్సిన ఆటలకండి, సుఖాల కోసమే తెప్పించి ఆత్మకు సంబంధమైన ఆటల కోసం ఎవరు పోరాట పడరండి. అసలు ఆలోచనే కూడా రావడం తక్కువ అండి. ఒకసారి మళ్ళీ చదవండి. మరియు అన్నిటి యందు
ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అది మనము అన్నిటిలియందు ఉంటేనండి. ఈ వచ్చిన ఒక సారాంశం ఏంటంటే అన్నిటిలియందు సర్వ సమృద్ధి గలవారై ఉంటే ఆయన ఏం చేస్తా అన్నాడండి, విస్తరింపచేస్తారంటండి. దీంట్లో అండి ఆత్మ సంబంధమైన విషయంలో అండి, మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఆత్మకు సంబంధంగానే తీసుకోవాలండి బైబిల్. ఎందుకంటే బైబిల్ చాలామందికి శరీర సంబంధంగా అర్థమయ్యే మనుషులు కూడా ఉంటారండి. అలా శరీర సంబంధంగా అర్థం చేసుకునే వాళ్ళకి శరీర సంబంధంగా అర్థమవుతుంది, ఆత్మసారంగా అర్థం చేసుకోవాలనే వాళ్ళకి ఆత్మసారంగా అర్థమవుతుందండి. మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ఆత్మకు, నా ఆత్మకు ఏమైతే సూట్ అవుతున్నాయో, నా ఆత్మకి ఈరోజు దేవుడు వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడో అనేసి ఆలోచించాలండి. ఎప్పుడు సరే మన ఆత్మకు సారంగానే చూసుకోవాలండి బైబిల్, శరీర సంబంధంగా ఎప్పుడు చూడకూడదండి. ఈ లోకం ఏదైతే అభివృద్ధి దేంట్లో కోరుకుంటుందంటే శరీరానికే కోరుకుంటుందండి, సుఖాలకే కోరుకుంటుందండి. అన్నిటిలియందు కూడా సమృద్ధి గలవారే ఉంటే ఈ మానవ సమాజంలో మాత్రం కొన్నాళ్ళకి సమృద్ధి ఉంటుందండి. అది దేనికది గ్రేడింగ్ చేసి ఉంటుందండి. ఒకవేళ దేవుడు మన అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనము అన్నిటిలియందు సమృద్ధి గలవారే ఉంటే ఆయన మన మీద ఏం చూపిస్తా అన్నాడండి, కృప విస్తరింప చేయగలుగుతాడండి. ఆయన కృప మనకి ఎప్పుడు విస్తరింపజేస్తాడండి. అటువంటి కృపను మనం మానుకుని ఈ లోక సంబంధమైన ఆటల్లో ఉండిపోయి లోకం వైపే పరుగులు పెడతామండి. ఒకరికి ఒక అలవాటు, ఒకరికి ఫోన్ అంటే అలవాటు అండి, ఫోన్తోనే కూర్చుంటారు, ఫోనే జీవితం అనుకుంటారు. వేరే వాళ్ళకి వ్యవసాయం చేస్తారు, వ్యవసాయమే జీవితం అనుకుంటారండి. వేరే వాళ్ళు బైక్ అండి, బైకే జీవితం అనుకుంటారండి. అలాగా ప్రతి మనిషి కూడా ఒకే వస్తువుకి అలా బానిసంగా ఉండిపోతున్నాడండి. కానీ అపొస్తలుడైన పౌలు గారు అన్నారండి, అన్నిటిలందు సర్వ సమృద్ధి గలవారే ఉంటే గనక ఎల్లప్పుడూ ఆయన కృప మీకు విస్తరింపజేస్తా అంటున్నాడండి. దేవాది దేవుని మహాకృపను బట్టి అటువంటి కృపను మన తీసుకునే వారిగా ఉండాలంటే ఆత్మ సంబంధంగానే ఉండాలండి. మనం మన శరీర సంబంధంగా ఉన్నట్లయితే అటువంటి కృప మన దగ్గరికి వచ్చినా మనకు ఫలించదండి. ఒకవేళ అన్నిటిలో మన సర్వ సమృద్ధి గలవారే ఉంటే ఏమవుతుందో ఒకసారి మార్క్స్ వచ్చి చూద్దామండి. మార్క్ సువార్త 4:8 అండి. కొన్ని మంచి నేలను పడును, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించును. ఎవరు ఫలిస్తారండి 30 అంతులుగాను 6 అంతులుగాని? మంచి నేలను పడును. మంచి నేలను ఎవరు పడతారంటే దేవుడి యొక్క భావాలను, దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే పడతారండి మంచి నేల మీద. వాళ్ళకే కృప అనుగ్రహిస్తా అన్నాడు. ఎవరికైతే ఆ కృప అనుగ్రహించారో వాళ్ళు మాత్రం 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తారనేసి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈ చిన్న వాక్యం మీ అందరి హృదయలో ఫలించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోక ముందు మా కన్న తండ్రి, తండ్రి మీ పిల్లలుగా తలుపలుకులుగా మీ మాటలు నాను నుంచి పలికించి తండ్రి మాకు సరిపడా జ్ఞానాన్ని అందిస్తారని విశ్వసిస్తున్నా తండ్రి. చెప్పిన మాటలు విని విడిచిపెట్టేవారే కాకుండా తండ్రి మాటల ప్రకారం ప్రవర్తించగలిగే గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నా తర్వాత చెప్పబోయే అన్నయ్య గారికి మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని అందిస్తారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.